క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు ప్రోగ్రాం చూసి ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, తిరిగి ఈ సమయంలో టీవీ చూస్తున్నటువంటి దేవుని పిల్లలు సకాలంలో వచ్చి కూర్చోవలసిందిగా, స్టార్టింగ్ నుంచి చక్కగా వింటే వర్తమానం కూడా మీకు వివరంగా అర్థమవుతుంది. ఇతరులకు చెప్పడానికి కానీ మీ వ్యక్తిగత విషయంలో మీరు ఆత్మీయమైన మేలు పొందుకోవడానికి కానీ ముందు నుంచే వాక్యం కోసం సిద్ధపడి వచ్చి కూర్చుంటే అది మంచిది. ఏ సమయంలో ప్రభు నీతో మాట్లాడతాడో కనుక వచ్చి కూర్చున్నారని నమ్ముతూ లేఖనాలు చక్కగా మనం వినడానికి ట్రై చేద్దాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 17వ వచనం, నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడవును దరిద్రుడువును గుడ్డివాడువును దిగంబరుడవై ఉన్నావని ఎరుగకనే ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కుదవలేదని చెప్పుకొనుచున్నావు. చిన్న ప్రార్థన, ప్రభువా కొద్ది నిమిషాలు నాతో మాతో మాట్లాడండి. ఎంతో ఆసక్తిగా వచ్చి టీవీ దగ్గర కూర్చున్నన్ని పిల్లలను వారికి ఏ మాటలు అవసరమో వారికి ఏ మేలు అవసరమో మేలు దయచి ఏసునామని అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. అయితే ఈ స్థలంలో మనం చూస్తున్నటువంటి మాట లవోదియ యొక్క సంఘ విషయం ఏంటంటే, ముందు లవోదియ యొక్క సంఘం చాలా విలువైందిగా దేవుని చిత్తం కోసం ఎంతగానో పరుగులు తీసిన సంఘము. అయితే ఆ సంఘములో ఆ ప్రాంతం బాగా వ్యాపారాలు కానీ కాటుక ఆ వ్యాపారము కానీ లేక ఏదైనా సరే బాగా అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయినట్లుగా మనం ఆ ప్రాంతాన్ని మనం చూస్తాం. దేవుణ్ణి మర్చిపోవటం ద్వారా ఈ లవోది యొక్క సంఘ విషయంలో వాళ్ళల్లో ఒకటి ఆచారాలు, ఒకటి రెండోది వాళ్ళల్లో పెరిగిపోతున్నటువంటిది ఆచారాలేగాక అధికారము, అధికారం తర్వాత ఆంభావము తర్వాత ఆడంబరాలు, ఈ నాలుగు ఆ ప్రాంతంలో ఆ సంఘంలో ఉన్నాయి. ఒకటి ఆచారాలు, రెండు అధికారము, మూడు ఆంభావము, నాలుగు ఆడంబరాలు. ఈ లోకమంతా వాళ్ళలో వచ్చి కూర్చోవడం ద్వారా దేవుని కోపం వచ్చి ఒక ఉగ్రతను పంపించాడు. దాని ద్వారా వారు బలహీనులైపోయారు. బలహీనం అయిపోయిన తర్వాత దేవుడు యోహాన్ ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ మాటల్లో ఉన్నటువంటి విషయము దిగంబరుడవై అనే మాట తీసుకుంటాము మనం. ఇప్పుడు ఏంటంటే దిగంబరుడవై, దిగంబరత్వం అంటే దేవుడిచ్చినటువంటి ఆత్మీయ వస్త్రాన్ని పోగొట్టుకున్న సంఘము అని కూడా చెప్పవచ్చు. ఆత్మీయమైన వస్త్రాన్ని పోగొట్టుకున్నట్లుగా కూడా మనం చూస్తాం. నిజమే, అవ్వ ఆదామును మనం చూసినప్పుడు ఆజ్ఞను అతిక్రమించారు, తినవద్దన్న పండు తిన్నారు. ఖచ్చితంగా మరి వాళ్ళు దేవుని మహిమా వస్త్రం పోగానే చిగు తెలిసింది, వాళ్ళు దాక్కోవటం జరిగింది. అలాగే ఈ సంఘం కూడా అలాగే మరి ఆత్మీయ వస్త్రము పోవడం ద్వారా దిగంబరత్వం వచ్చేసింది. అయితే ప్రధాని పిల్లలారా, మరి ఒకసారి మీకు తెలియజేస్తుంటున్నాను, మరి ఈ రోజున దేవుని పిల్లలు చాలామంది మందిరాలకు వెళ్తున్నారు, మరి పెద్ద పెద్ద సంఘాలకు వెళ్తున్నారు. వెళ్ళాలి, ఆత్మీయ మేళ్ళు పొందాలి, వెళ్ళాలి, వెళ్ళి ఆత్మీయ మేళ్ళు పొందాలి. కానీ అలాంటి స్థితి కనబడడం లేదు. ఎక్కువగా ఏం కనపడుతుందంటే ఆచారాలు కనపడుతున్నవి, అధికారం కనపడుతుంది, ఆంభారం కనపడుతుంది, ఆడంబరాలు కనపడుతున్నవి. కానీ సంఘాలలో చాలా చూస్తున్నాం,
ఆత్మీయమైనటువంటి రీతి కనబడడం లేని పరిస్థితులు నేను కొన్ని ప్రాంతాల్లో చూస్తుంటున్నాను. ఎక్కువగా సత్యాన్ని సమాధి చేసేస్తున్నారు. వారి స్వార్థానికి అది ఎంత దాన్నైనా ఎంత భక్తి అయినా భక్తి పక్కన పెట్టేస్తున్నారు. ఎక్కువగా యుక్తి చూపిస్తున్నారు. వాళ్ళకి అనుకూలమైన రీతిలో వాళ్ళు ఎక్కువగా సొంత జ్ఞానం లేఖనాలు చెబుతున్నవి వింటున్నావు కదా, చక్కగా గ్రహించు. గ్రహించి ఏమన్నా నీలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకో అంతే. వింటున్నప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి, ఎందుకంటే చేసే పనులు మంచివి కాదు కనుక. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు కాబట్టి కదా, వ్యతిరేకమైన పనులు దేవుడు చెప్పినట్లుగా చేయట్లేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని కొంచెం నాలో ఏమైనా బలహీనతలు ఉంటే జాగ్రత్తగా వాటిని విడిచిపెట్టడానికి ట్రై చేయి. నా దగ్గర ఏమీ లేదని నువ్వు చెప్పు, నువ్వు అనుకుంటే కుదరదు. ఏదో ఒకటి నీలో దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నవి కాబట్టి, సేవకుల్లో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి, ఇది ప్రభు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించి ఒక ఖచ్చితమైన ఆలోచనకు నువ్వు వస్తే మంచిది. ఒక ఖచ్చితమైన ఆలోచనకు నువ్వు వచ్చి దేవుని చిత్తాన్ని గైకొంటే అది నీకు మంచిది, అది నీ భవిష్యత్తుకు మంచిది, అది నీ భవిష్యత్తుని పిల్లలకు సంఘానికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి మంచిది. ఏంటిది మంచిది? ఈ వాక్యం కరెక్టే, నా కోసమే సేవకులు మాట్లాడుతున్నాడని నువ్వు అర్థం చేసుకుంటే. అందుకనే మరి అనేక ప్రాంగాల్లో సంఘాలకు వెళ్తున్నావు కానీ నీలో ఎంతవరకు భక్తి కనబడుతుంది? ఈ లవోది యొక్క సంఘ విషయంలో వాళ్ళు మొదట కదా ఆచారాలు ఎక్కువైపోయినవి. ఇల్లు కట్టే వాళ్ళు కూడా ఏం చూపిస్తారో, ముందు ఆయన దగ్గరికి వెళ్తారు. ఎవరి దగ్గరికి? అక్కడ చూసుకొని ఈరోజు మంచిదా కాదా అని ఒక సేవకునికి చెప్పరు. మాట అర్థమవుతుంది అనుకుంటున్నా నేను. సేవకుని దగ్గరికి వచ్చి సేవకుని సలహాలు తీసుకోరు, పూజారి దగ్గరికి వెళ్తారు, అక్కడ తీసుకొని వస్తారు. పెళ్లి చేయాలన్నా అక్కడికి వెళ్తారు, అక్కడ తీసుకొని వచ్చి కార్డులు వేపిస్తారు కదా, పెళ్లి కార్డులు. ఆచారాలు చూస్తున్నావు కానీ సేవకుడు చెప్పింది సేవకుడు చేయాల్సింది నువ్వు చేయడం లేదు. దాని ద్వారా నీవు ఆచారాలు ఎక్కువ ఎన్నో చెప్పగలను ఆచారాల విషయం. రెండవది అధికారం. నేనే అనే తెలియని అధికార దాహంతో చేయకూడని పనులని నువ్వు చేస్తున్నావు, చెయ్యకూడని పనులని నువ్వు చేస్తున్నావు. మూడోది కదా ఆంభావము. అధికారం వేరు, ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఆంభావం నేనే అనే తెలియని గర్వము నాశనానికి ముందు నడుస్తుంది. గర్వము ముందు నాశనానికి నడుస్తుంది. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నిజమే, గర్వించినటువంటి కదా ఆ రాజుని దేవుడు గడ్డి మేపించినట్లుగా మనం చూస్తాం కదా. రాజుని గడ్డి మేపించాడు 7 సంవత్సరాలు. అధికారం వచ్చిన తర్వాత ఆంభావం ద్వారా గడ్డి మేపించాడు. తర్వాత ఆడంబరాలు అంటే డబ్బా కొట్టుకోవడం, నేనే అనేది డబ్బా కొట్టుకోవడం. ఇలాగా ఈ లవోది యొక్క సంఘంలో ఉన్నవి, ఆ సంఘం గురించి చెబుతున్నాను వినండి. లవోది యొక్క సంఘంలో ఎన్ని ఉన్నాయి కాబట్టి దేవుని కోపం వచ్చి ఒక తుఫాను పంపించి మొత్తం పడిపోయింది, వాళ్ళ స్థితి మారిపోయింది. కనుక ప్రియ దేవుని పిల్లలారా, అందుకనే నువ్వు దిగంబరుడువు అనే మాట మనం విన్నాం. దిగంబరువు, దేవుడు చెప్పింది నువ్వు వినలేదు, ఆజ్ఞ అతిక్రమించావు. ఇలాగే లూకాసు వార్తలో కూడా ఒక వ్యక్తిని మనం చూస్తాం. చూడండి 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు, ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి
ఎరికో పట్టణానికి దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి చూద్దాం. ఇక్కడే మనం చూస్తున్నాము అంటే యెరూషలేము నుంచి ఎరికోకి వెళ్తున్నాడు. అది మనకు తెలుసు, యెరూషలేము దేవుని ఇల్లు, ఎరికో పట్టణం శాపగ్రస్తమైనది. వెళుతున్నారు, వెళుతున్న పరిస్థితుల్లో కదా వస్త్రాన్ని నువ్వు వెళ్ళకూడని చోటకు వెళ్ళావు కాబట్టి నీ ఆత్మీయ వస్త్రాన్ని దోచేశారు. ముందేం చేశారు వాళ్ళు, వస్త్రాన్ని దోచేశారు. ఏంటది రక్షణ అనే వస్త్రం. అందుకనే దుష్ట సావాసం మంచి నడవండి చెరుపుతుంది. ఇప్పుడు ఎరికో నుండి యెరూషలేముకి రావచ్చు, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాడేనా? యెరూషలేము నుండి ఎరికోకి మధ్యలో అంటే లోకంలోకి వెళ్తున్నటువంటి వ్యక్తిగా కూడా చూడవచ్చు. సరే, ఈ టాపిక్ మనం చూస్తుంటున్నప్పుడు దిగంబరత్వంలో అక్కడ మనకు తెలుసు, ఆ అధ్యాయం మనం చూస్తుంటున్నప్పుడు ఆ పడి ఉన్న ఆయన దగ్గరికి లేవీడు ఒక అతను వెళ్ళాడు, చూసుకుని వెళ్ళిపోయాడు. యాజకుడు చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వచ్చాడు, తన మీద జాలిబడి వెంటనే నూనె ద్రాక్ష రసం పోసి అతన్ని గాయాలు గట్టినట్లుగానే తీసుకెళ్ళి పూటకూలి ఇంటి దగ్గర పెట్టేసి మరి రెండు ధ్యానారాలు దేవుని వాక్యం ఇచ్చినట్లుగా మళ్ళా నేను వచ్చిన తర్వాత ఇంకేం కావాలని ఇస్తానన్నట్లుగా ఇదంతా ఒక సంఘానికి ఒక సేవకునికి దేవుడు అతనికి ఇచ్చినట్లుగా ఉంటుంది. ఓకే, కనుక అర్థం చేసుకుని ఇదంతా చెప్పడానికి టైం లేదు. కనుక చాలా జాగ్రత్తగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నన్ను కాదులే ఎవరినో అనుకోకుండా ఇంకేదన్నా చిన్న చిన్న పొరపాట్లు కానీ చిన్న చిన్న దేవునికి వ్యతిరేకమైనవి ఉంటే అవి మార్చుకోవటం మంచిది. అందుకనే ఉంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులు వెచ్చనగానే ఉండొద్దని దేవుడు స్వచ్ఛంగా ప్రకటన గ్రంథంలో యోహాను గారి ద్వారా హెచ్చరిక చేసేసాడు. అంటే వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు, నులివెచ్చనగా ఉండొద్దు. ఇదిగో దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి దేవుని పిల్లలారా, దేవునితో ఎంతో ఆనందంతో మంచి పాటలు పాడుతున్నటువంటి దేవుని పిల్లలారా, చక్కని ప్రార్థన చేస్తూ దేవునికి ముందుంటున్నటువంటి దేవుని పిల్లలారా, ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చనగా ఉండొద్దు అని కూడా చెబుతున్నటువంటి మాట కనుక నిజమే అనుకుంటే జాగ్రత్త పడదాం. ప్రభు వరాలిచ్చే దేవుడు, వరాలిచ్చి నిన్ను వాడుకొని అనేక ఆత్మలు నీ ద్వారా రక్షించి రాకడకు సిద్ధపరచగలిగిన దేవుడు, అలాంటి మంచి దేవుడు మనకుండగా మన కొదువే ఉందండి. అసలు మన కొదువే ఉంది. అసలు ఏంటి, తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువనని మనల్ని ఇదిగో ఎంతగా హెచ్చించి మనకు పని అప్పగించాడు. ఆ పనిలో ఎలా వెళ్ళాలంటే మరి పేతురు పత్రికలో చెప్తాడు. పేతురు పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ ఆత్మ పిల్లలారా పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎట్లాంట ఎదుటివాని ఎదుట దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకో. ఎందుకంటే నువ్వు దిగంబరుడు అయిపోయావు, పేరుకు మాత్రమే కాని దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుని వస్త్రాన్ని ఒకవేళ కోల్పోయావేమో మళ్ళా వస్త్రాన్ని తెచ్చుకోవడానికి చాలా కష్టపడే అటు ఎవరు విడిచిపెట్టారు వింటున్నారా? విను కదా, ఇందాక మనం చూసాం చిన్న పొరపాటుకి వస్త్రం దోచుకొని వెళ్ళిపోతే అక్కడ యాజకుడు ఉన్నాడు, చూస్తూ వెళ్ళాడే కానీ యాజకుడు పట్టించుకోలేదు. లేవీడు ఉన్నాడు, బాధ్యత ఉంది, పట్టించుకోలేదు. ఈరోజు కూడా నిన్ను కూడా పట్టించుకోరు, కానీ
దేవుడు మరొక మనిషిని అక్కడ పెట్టాడు, సమరయుడిని. సమరయుడి విషయంలో మనం చూసినప్పుడు తన మీద కనికరు పడ్డాడు. అలాగే దేవుడు ఈ ప్రసంగం ద్వారా నువ్వు అక్కడ కూర్చొని వింటున్నావు కాబట్టి ఒకవేళ ఈరోజు కొంచెం నువ్వు యెరూషలేము నుంచి లోకంలోకి వెళుతున్నావేమో, లోకంలో నుంచి బయటికి రావడానికి సేవకుడు నీతో మాట్లాడుతున్నాడు. సేవకుల్లో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను దర్శిస్తుంటున్నప్పుడు, నిన్ను ఈ వాక్యంతో బలపరుస్తున్నప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచించే, ఆత్మీయంగా ఆలోచన చేయి. ఎక్కడెక్కడో నీ ఆలోచన పెట్టొద్దు. ఎక్కడ కూర్చున్నావో కూర్చోకపోతే కూర్చోరే, విని దేవుని సత్యాన్ని గ్రహించి ఆ గ్రహించిన దానిలో దేవుని చిత్తం కోసం నడిస్తే నీ ద్వారా కొన్ని ఆత్మలు, కొన్ని కుటుంబాలు దీవించబడతాయి. నిన్ను చూసి కొంతమంది మంచి మార్గంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. నిన్ను చూసి కదా, ఎవరిని చూసి? నీ మంచి ప్రవర్తనను చూసి. దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని నిన్ను నీవు అలంకరించుకో అని ఉంటుంది అక్కడ. దీన మనసు అనే వస్త్రమును ధరించి నిన్ను నీవు దేవునికి అలంకరించుకో, దేవుని చిత్తం కోసం నడవడానికి నేర్చుకో. అయితే వస్త్రం కోల్పోయినా పర్వాలేదు, దీన మనసు అనేటువంటి వాళ్ళల్లో ఏం చూసాం మనం ఇందాక? ఒకటి ఆచారాలు, రెండు అధికారము, మూడు ఆంభావము, నాలుగు ఆడంబరాలు. వాళ్ళల్లో దీనత్వం లేదు, వాళ్ళల్లో దేవుడు లేడు, గర్వం ఉంది కాబట్టి గర్వాన్ని అణచివేశాడు. మళ్ళా తిరిగి ఆ వస్త్రం రావాలంటే నీకు దీన మనసు అనేటువంటి వస్త్రం ధరించుకోవాలట. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇంకో మాట చెప్పి నీకు తెలియజేస్తాను. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు 8వ వచనం, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడెను, అది పరిశుద్ధల నీతి క్రియలు. కనుక నిజమే, సన్నని నారబట్టలు ఆమెకు ఇవ్వబడింది. ఆమె ఎవరు ఇప్పుడు అనంటే, భూలోకంలో సార్వత్రిక సంఘము. ఇది దర్శనంలో యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన దర్శనంలో చూస్తున్నాడు. 6-7 వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆ గొర్రెపిల్ల యొక్క భార్యను చూస్తున్నట్లుగా కనబడతాది. ఆ భార్య ఎవరో కాదు, ఆమె మనమే. భూలోకంలో సంఘముగా, సార్వత్రిక సంఘముగా, పెండ్లి కుమార్తెగా భూలోకం సంఘము సిద్ధపడుతుంది. అందుకని ఆమెను గురించి మాట్లాడుతున్నాడు కదా. ఆమెకేమిచ్చాడంట దేవుడు? సన్నని నార వస్త్రం. నార అనగా నీతికి సాదృశ్యము. నీతికి అందుకని ఆ క్రింద లైన్లో నీతి క్రియలు ఆమెలో ఉన్నవి. ఈరోజున నీవు కూడా ఒకవేళ రక్షణ లేకపోతే రక్షణ వస్త్రాన్ని ధరించు. వింటున్నావు కదా, ఆమెకు ఇవ్వబడ్డాయి. ఆమె మంచి ప్రవక్తన కలిగినటువంటి రీతిలో మనం చూసాం, దీనత్వం అనే వస్త్రము ధరించి. మనం పేతురు పత్రికలో చదివాం కదా, మంచి క్రియలతో. ఈరోజున నువ్వు కూడా మారు మనసు పొందకుండా, బాప్తిసం తీసుకోకుండా ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తే, మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, మౌన సంఘములో పరిశుద్ధాత్మను పొందు. వింటున్నావా? ఒకవేళ ఇంకా నువ్వు చర్చికి వెళ్ళలేకపోతున్నావా, చర్చి అనుభవంలో లేవా, చర్చిలో అనుభవం లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న చర్చిలకి వెళ్ళిపో. దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపో. అది ఈలుగా ఉంటే మంచి సేవకులను కూడా గమనించండి. నమ్మకమైన సేవకులు, మీకోసం భారము కలిగి పనిచేసే సేవకులను గుర్తు చేసుకోండి.
సేవకులను అనుసరించండి. చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీకోసం కన్నీరు గార్చే సేవకులు ఉన్నారు, మీకోసం రోదన చేసే సేవకులు ఉన్నారు, ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసే సేవకులు ఉన్నారు. వారి మాటలు వినండి. ఎప్పుడన్నా అవసరమైతే మాలాంటి వాళ్ళకి మీరు ఫోన్ చేయండి, మీకోసం ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తాం. అది ఎలాంటి సమస్య అయినా ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యాలు చేస్తారు. దేవునికి అసాధ్యమైంది లేదు, ఆయనకి సమస్తమును సాధ్యమే. ఇంకా నువ్వు దేవుడంటే లెక్క లేకుండా, దేవుడంటే భయం లేకుండా భయపడుతున్నట్లు నటిస్తే, అది కూడా చెప్తున్నాను, భయపడుతున్నట్టు నటించావా, ఆ నటన కూడా దేవునికి తెలుసు. వద్దు, నిన్ను దేవుడు చూస్తున్నాడు, నీ ఆలోచనలు దేవుడు చూస్తున్నాడు, నీ స్వార్థాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ మోసాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ దగ దేవుడు చూస్తున్నాడు. నీ అన్యాయపు క్రియలో ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటే ఆయన కన్నులార నిన్ను చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఇంకా దేవుడు అంటే నన్నేం చూడలేదు అనుకోవద్దు, నువ్వేం చేసినా ఆయన నిన్ను చూస్తున్నాడు. కనుక టీవీ చూస్తున్నటువంటి ఇంకా చూడలేని వారు కూడా చూసి గ్రహించి దేవునికి లోబడి ఆయన చిత్తం కోసం కనబడి. అందుకనే ప్రియ దేవుని పిల్లలారా, అందుకనే కదా వాడికి బుద్ధి వచ్చినప్పుడు ఎవరికి, తప్పిపోయిన కుమారుడికి. లుకాసువార్త మనకు తెలుసు కదే, లుకాసువార్త 15:22 వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. పరలోకం నుంచి నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నానన్నాడు. వెంటనే తండ్రి దిగి వచ్చి లుకాసువార్త 15:22 తప్పైన కుమారుడికి ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసాము, నువ్వు దిగంబరుడవై ఉన్నావు, అది ప్రసంగం. ఆ దిగంబరణత్వానికి తను చేసినటువంటి పొరపాటును ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. తండ్రి కదా ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చాడు. ఎంత ఆనందం! ఈరోజు నీ ఏ స్థితిలో పడిపోయినా, ఆ స్థితిలో నీ పాపం ఒప్పుకుంటే, నీ మోసం ఒప్పుకుంటే, నీ దగా ఒప్పుకుంటే, నీ అన్యాయం ఒప్పుకుంటే, నీ అక్రమం ఒప్పుకుంటే, దావీదు ఒప్పుకున్నాడు. దావీదు నా పాపము నా కళ్ళెదుటే ఉన్నది అన్నాడు, నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నదన్నాడు. ఈరోజు నువ్వు ఒప్పుకుంటే, కప్పుకోకుండా ఒప్పుకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టి కావలసిన పోగొట్టుకున్న ప్రశస్తమైన వస్త్రాన్ని దేవుడిచ్చి నీకు కావలసిన ఆదరణ ఇచ్చి బలపరచగలిగిన దేవుడు. ఒకసారి ఆగి ఆలోచన చే, టీవీ దగ్గర కూర్చొని చూస్తున్న నీవు ఒక్కసారి నిజమే, ఏ పాపము నిన్ను, ఏ దోషము నిన్ను ఏలుబడి చేస్తుందో, ఏ అతిక్రమం నిన్ను ఏలుబడి చేస్తుందో, నీకంటూ ఒక మనస్సాక్షి ఉంది, ఆ మనస్సాక్షితో ఆలోచన చే, ఏది నీలో ఏలుబడి చేస్తుంది, ఉంది ఎన్నో ఉన్నాయి, ఏది ఏలుబడి చేస్తుందో, దేని ద్వారా దేవుడు దేవునికి నువ్వు చూడలేకపోతున్నావో, దేవుని మహిమను నువ్వు కనుగొనలేకపోతున్నావో, దేవుని అద్భుతాలను చూడలేకపోతున్నావో, ఆ దేవుని శక్తిని నువ్వు చూడలేకపోతున్నావో, ఆ దేవుని యొక్క కృప నువ్వు చూడలేకపోతున్నావో, ఒకసారి ఇప్పుడు ఆగి ఆలోచన చేసి ప్రార్థనలోకి వెళ్ళు, ప్రార్థనలోకి వెళ్ళు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. మోకరించు, ప్రార్థన చేస్తాను నీకోసమే. టీవీ దగ్గర కూర్చున్న నీవు విన్న వాక్యం కరెక్టే అనుకుంటే నిజమే, నువ్వెప్పుడెప్పుడు చేసిన చిన్న చిన్న దేవునికి వ్యతిరేకమైన పనులు, ఆ దేవునికి విరోధమైన పనులు, దేవునికి నిన్ను నీ ప్రార్థన చూడకుండా వెనక వెళ్ళిపోతున్న ఆలోచనలు ఏమన్నా జ్ఞాపకం చేసుకో. ప్రభువా, ఇదిగో ఈ ఆలోచనలో నేను ఒప్పుకోలేకపోతున్నాను, ఒప్పించే ఆత్మ నాకు దయచేయమని నువ్వు ప్రార్థించు. నేను ప్రార్థన చేస్తున్నాను నీకోసమే. ప్రభువా, ఇంతవరకు నీ పిల్లలు చాలా జాగ్రత్తగా నీ మాటలు విన్నారు, అందుకు స్తుతిస్తున్నాను. విన్న నీ పిల్లలను మరి వారి పాపములు ఒప్పుకున్నారు, అందుకు స్తుతిస్తున్నాను. కొంతమంది ఒప్పుకుంటున్నారు, అందుకు స్తుతిస్తున్నాను. విడిచిపెట్టే ఆత్మను దయచి తిరిగి
వాళ్ళు ఏ స్థితిలో బలహీనులైపోయి ఉన్నారో ఆ బలహీనతల నుంచి విడిపించు. వారి చుట్టూ ఉన్న కనబడని ప్రతి బంధకం, ప్రతి కీడులు, ప్రతి అపవాది తంత్రాలు యేసు నామములో లయపరచు. నీ సన్నిధి సావాసం చూడకుండా నీ కృపలో వారు ఎప్పటికప్పుడు దూరం అయిపోతున్న ఆ దూరం చేస్తున్న దురాత్మలను దూరపరచు. దుష్టశక్తులను, మంత్రశక్తులను, శాతబడి శక్తులను, అల్లారి శక్తులను, దాటుడి శక్తులను యేసు నామములో వాటికి పవరి ఆజ్ఞాపిస్తున్నా. యేసు నామములో వాటికి పవరి ఆజ్ఞాపిస్తున్నా. ప్రార్థన లేఖిస్తున్నాను బిడ్డలను. అయితే ఆర్థికంగా ఉంటే ధన సహాయం దయచి, ఆకాశ వాక్యలు విప్పు, రక్షణ లేని వారికి రక్షణ దయచి, రక్షించబడి బలహీనులుగా ఉన్న వారిని ఆత్మీయంగా బలపరుచున్నాను. సమాధానం లేని వారికి సమాధానం దయచి, వివాహాలు లేని వారికి వివాహాలు దయచి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచి. ఏ స్థితిలో బలహీనులై ఉన్నారో ఆ బలహీనతల నుంచి విడిపించి వారికి కావాల్సిన ఆదరణ ఇచ్చావని నమ్ముతూ వారి చుట్టూ ఉన్న కనపడని ప్రతి కీడును నదడని యేసు నామములో లయపరిచినందుకు స్తుతిస్తూ, స్వస్థతలు లేని వారికి స్వస్థతలు దయచే, మాట ఇచ్చావు కదా నా కుమారుడా, ప్రార్థన చేయి, కార్యాలు చేస్తాను. నీ నామంలో విశ్వసించి చేసిన ఈ ప్రార్థన ప్రభు అనారోగ్యాలతో, బలహీనతలతో, జబ్బులతో దురాత్మలు పట్టిన వారిని యేసుక్రీస్తు నామంలో ఆ జబ్బులు విడిపోవునుగాక, ఆ దురాత్మలను కాలిపోవునుగాక, నువ్వుగా వారికి తోడుగా ఉన్నందుకు స్తుతిస్తూ యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రేక దేవుని దీవెన అన్యోన్య సహవాసం ఈ స్థలంలో ప్రార్థనలో ఎక్కి వహించినటువంటి ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు సదా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు వాక్యం విన్న మీరు ప్రార్థన అవసరమైతే మాకు ఫోన్ చేయండి, మీకోసం బాధ్యత తీసుకొని ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన ఎలాంటి సమస్యనైనా దేవుడు విడిపించి మీకు ఆదరణ ఇస్తాడు.